వెల్కమ్ టు ఎన్ఆర్ఐ గెస్ట్ లైవ్ షో. మరి ఈ రోజు మన ఎన్ఆర్ఐ గెస్ట్ డాక్టర్ కృష్ణ పబిడి ముక్కల. పిహెచ్డి కెమిస్ట్రీ పిహెచ్డి చేసి అమెరికాకు వచ్చి ఎంతో ఉన్నతమైన ఉద్యోగాలు చేశారు కృష్ణ గారు. మరి కృష్ణ గారు ఇవాళ రోజున మనకి అమెరికాలో టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. మరి కృష్ణ గారితో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు మీ టీవీ స్క్రీన్స్ పైన స్కోర్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, కృష్ణ గారితో ఇంటరాక్ట్ అవ్వండి. నమస్తే కృష్ణ గారు. నమస్కారం అండి. సార్, యాజ్ ఏ సైంటిస్ట్ గా మీరు అమెరికాకి చాలా చిన్న వయసులో మీరు అమెరికాకు వచ్చారు, ఐ మీన్ 28 ఇయర్స్ లోనే. సార్, వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఐ మీన్ మీ అమెరికా ప్రయాణం ఎలా జరిగింది, మీ ప్రస్తావన చెప్పండి సార్. అంటే నేను వచ్చినప్పుడు ఇంకా ఏరోప్లేన్లు ఉన్నాయండి. నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు బోట్లో షిప్పుల్లో వచ్చారు. నేను 1979లో వచ్చానండి ఈ దేశానికి. అంటే దరిదాపు 34 సంవత్సరాలు అవుతుంది. నేను ఇండియాలో పిహెచ్డి చేసి ఇక్కడ పోస్ట్ డాక్టర్ స్కాలర్గా వచ్చానండి. సో వచ్చిన తర్వాత ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ టెంపరేచర్ కైనెటిక్స్, హై టెంపరేచర్ రియాక్షన్స్, కెమిస్ట్రీ అనుకోండి బేస్డ్ మోస్ట్ ఆఫ్ దెమ్ చేశాను. తర్వాత ఒక 2-3 యూనివర్సిటీలకు తిరిగి సొంత మీద గ్రీన్ కార్డ్ సంపాదించానండి, జస్ట్ లైక్ ఎనీబడి ఎల్స్ కూడా. ఈ రోజుల్లో అందరూ అలాగే చేస్తున్నారు కదా, అలాగే ఆ రోజుల్లో కూడా సేమ్ ప్రొసీజర్ ఉండేది. తెచ్చి తర్వాత ఇంటర్నేషనల్ పేపర్ అని, పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి అది. సో పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక 24 సంవత్సరాలు పనిచేశానండి. అంటే మీరు ఫస్ట్ సెకండ్ వేవ్ ఇమిగ్రెంట్ ఆఫ్ అమెరికాగా చెప్పుకోవచ్చు మిమ్మల్ని. అవునండి, అనుకోవచ్చు ఆ విధంగా. ఓకే, మీరు అమెరికాకు వచ్చిన తర్వాత యాజ్ అ సైంటిస్ట్ గా ఇంటర్నేషనల్ పేపర్ మిల్ లో మీరు పనిచేశారు, యుఎస్ఏ బేస్డ్. సో ఈ చేసే టైంలో మీరు సైంటిస్ట్ గా వచ్చారు, మీరు సైంటిస్ట్ వచ్చిన తర్వాత ఈ వర్కే చేసుకుంటున్నారా, ఇది కాకుండా ఏమైనా రీసెర్చ్ స్కాలర్స్ గానీ ఏదైనా పేపర్ సబ్మిట్ చేశారా, ఏమైనా పేపర్స్ ప్రిపేర్ చేశారా? అంటే నేను యూనివర్సిటీలో ఉన్నానండి, 2-3 యూనివర్సిటీలో చేశాను. చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ 25 రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉన్నాయండి. సో తర్వాత ఇంటర్నేషనల్ పేపర్లో రీసెర్చ్ చేసుకుని ఇంటర్నేషనల్ పేపర్ కంపెనీలో కూడా రీసెర్చ్ చేశానండి. దాని ద్వారా నాకు 4 పేటెంట్లు ఉన్నాయి. ఆ పేటెంట్లు అనేవి ఈ దేశంలో ఏదైనా ఒక కంపెనీకి పనిచేస్తే మీరు ఏదైనా కొంత కనిపెట్టినా కానీ ఆ పేటెంట్ ఆ కంపెనీకి చెందుతుందండి. పేరు మంది ఉంటుంది, దాని మీద వచ్చిన బెనిఫిట్స్ అంటే లాభాలు ఏమన్నా వస్తే అది అది కంపెనీకే చెందుతుంది, కానీ పర్సనల్ చెందదు. సో అమెరికాకు వచ్చిన కొత్తలో మీ అనుభవం ఎట్లాంటిది సార్ ఇక్కడ? అది కొంచెం ఫన్నీగానే ఉంటుందండి. నేను 79లో వచ్చినప్పుడు ఇండియా నుంచి కొబ్బరి నూనె కూడా తెచ్చుకున్నానండి. ఇట్ మే నాట్ మేక్ సెన్స్ నౌ. కొబ్బరి నూనె తెచ్చుకుని నేను వచ్చినప్పుడు కొబ్బరి నూనె రాసుకుంటూ ఉండేవాడిని తలకి. ఒకరోజు మాది మా ల్యాబొరేటరీ కింద బేస్మెంట్ లో ఉండేదండి. సో అది నవంబరు డిసెంబర్ టైం ఫ్రేము. సో అంతా అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చానండి. బయటకు వస్తే చిన్నగా ఈ స్నో ఫ్లేక్స్ పడుతున్నాయి. అయితే సర్ప్రైజ్ మీద మోస్ట్ ఎప్పుడు నేను ఆంధ్రా నుంచి వచ్చేప్పుడు అలాంటి ఎప్పుడు చూడలేదు నేను. నేను ఫస్ట్ టైం అనమాట. సరే కొంత దూరం అపార్ట్మెంట్ నడుచుకుంటూ వెళ్ళడం అంటే తల మీద చేపెట్టుకున్నానండి. సో తల అంతా ఫ్రీజ్ అయిపోయింది, ఎంట్రుకలు అన్ని ఫ్రీజ్ అయిపోయి ఫ్లేక్స్ కి మొత్తం చలికండి. కొబ్బరి నూనె గడ్డగట్టుపోయిందండి, గడ్డగట్టుపోయి తల అంతా ఫ్రీజ్ అయిపోయి ఒక 10-15 సెకండ్లో కొంచెం భయం వేసిందండి నాకు, ఏమైంది తలకని. తర్వాత స్లోగా రియలైజ్ అయ్యాను. సో అది ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఫన్నీ ఫర్ మీ స్టిల్ ఆఫ్టర్ 34 ఇయర్స్. ఇంకా నాకు అది ఇంకా బాగా గుర్తుందండి. 34 ఏళ్ళు అమెరికా లైఫ్ స్టైల్ లో కూడా మీకు ఆ ఫస్ట్ డే ఇన్సిడెంట్ ఇంకా మీకు గుర్తుందా? చాలా బాగా గుర్తుందండి. సార్, ఇప్పుడు మీరు పేపర్ మిల్ లో పనిచేశారన్నారు, పేపర్ మిల్ లో మీరు ఏ టైప్ ఆఫ్ పేపర్స్ సార్ మీరు అక్కడ ప్రిపేర్ చేసేది? ఇది మాది ఇంటర్నేషనల్ పేపర్ అండి. ఇది వీళ్ళకి అన్ని చాట్ల ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర పేపర్ మిల్స్ ఉంది కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ పేపర్ కొందని. సో మన ఆంధ్ర పేపర్ మిల్స్ కూడా ఇంటర్నేషనల్ పేపర్ ఉంది. వీళ్ళకి పోలాండ్ లో, ఫ్రాన్స్, బ్రెజిల్, ఐర్లాండ్, అలా రష్యా, సో చాలా చోట్ల వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ ఉన్నాయండి. వీళ్ళు ఎక్కువ మన 500 షీట్ డ్రీమ్ పేపర్ ఉంటుంది సారా, కాపీ ప్రింటర్ లో వాడే అది, అదొక ఆ డివిజన్ లో నేనున్నాను. ఇది కాక వీళ్ళు ప్యాకేజింగ్, కార్డ్బోర్డ్ బాక్సెస్ అవన్నీ కూడా చేస్తారండి. సార్, మీరు కృష్ణ గారు ఇప్పుడు మీరు పేటెంట్స్ ఫోర్ మీ పేరును చేశారు కంపెనీకే చెందుతా అన్నారు, ఈ పేటెంట్స్ దేనికి సంబంధించిన పేటెంట్స్ సార్?
అంటే మనం 500 sheet రీమ్ తీసుకున్నారు అనుకోండి, రీమ్ పేపర్ ఏ ఫోర్ సైజ్ అంటారు ఇండియాలో, ఇక్కడ ఏమైనా లెటర్ సైజ్ అంటారు, తీసుకుంటే అవి రెండు రకాల ప్రింటింగ్ ఉందండి. ఒకటి ఏమైనా టోనర్ కార్ట్రిజెస్ అని, అది లేజర్ ప్రింటింగ్ అంటారు. రెండోది ఏమైనా మన ఇళ్లలో ఇంక్ జెట్ ప్రింటర్స్ వాడతారండి, కార్ట్రిజెస్ ఆఫీస్ డిపోలో కొంటారు అవి. సో ఈ ఏమవుతుందంటే అండి, ఈ ఇంక్ జెట్ ప్రింటర్ తో ప్రింట్ అయింది, అది నీళ్లతో కలర్ వేసి ప్రింట్ చేసేదండి. ఒకసారి మీరు ప్రింట్ చేసిన తర్వాత దాని మీద ఏదైనా నీరు చుక్కబడింది అనుకోండి, అదంతా స్మీర్ అయిపోతుంది, స్మీర్ అయిపోయి ఒక బ్లర్ అయిపోతుంది. అందుకని చెప్పి ఇది ఆఫీసుల్లో పెద్ద ఉపయోగపడతల, ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనుకోండి మీరు ప్రింట్ చేసి ఉంటే దాని మీద చుక్కు నీళ్లు పెడితే అది ఆ టెక్స్ట్ అంతా పోతుంది కదా. సో అందుకని చెప్పి మేము ఇంటర్నేషనల్ పేపర్ వాళ్ళు ఏం చేశారంటే, ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్, డెవలప్డ్ పేపర్ అండి. ఈ పేపర్ మీద కనుక మీరు ఇంక్ జెట్ పేపర్ తో ప్రింట్ చేస్తే అది నీళ్ళలో పట్టినా సరే ఆ ఇమేజ్ కి ఏం కాదండి. సో అంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేని పేపర్ అది ఒక రకంగా చెప్పాలంటే, అంటే మీరు వాటర్ లో తడిసినా గానీ అది అది మీకు లేజర్ ప్రింటింగ్ అనుకోండి, లేజర్ ప్రింటింగ్ లో ఆ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఒక ఇంక్ జెట్ ప్రింటింగ్ తో ఆ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ని ఇంటర్నేషనల్ పేపర్ వాళ్ళు హ్యూలెట్ ప్యాకర్డ్ కంపెనీతో కలిపి డెవలప్ చేశారు. కృష్ణ గారు, ఈ మరి ఈ మీరు ఇంటర్నేషనల్ పేపర్ కంపెనీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు? నేను 24 సంవత్సరాలు చేశానండి అక్కడ. 24 సంవత్సరాలు అంటే మీరు రిటైర్ అయ్యి ఉన్నారు? ఇప్పుడు రిటైర్ అయిపోయానండి. రిటైర్ అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ అంటే ఇండియాలో పోల్చుకుంటే రిటైర్ అయిన తర్వాత అందరూ ఒక ఆధ్యాత్మిక లైఫ్ స్టైల్ వెళ్తారు, మరి మీరు ఎటువంటి లైఫ్ స్టైల్ ఎన్నుకున్నారు? సార్ రిటైర్ అయిన తర్వాత నేను కొంత ఈ టెంపుల్ యాక్టివిటీస్ లో స్పెండ్ చేద్దాం అనుకున్నానండి. తర్వాత ఏదో ఒక టెక్నాలజీ అమెరికాలోను ఇండియాలోను పనికొచ్చేది ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పి ఈ సోలార్ ఎనర్జీ ఉన్నది చూసారా, టెక్నికల్ టర్మ్ దాన్ని ఫోటో వోల్టాయిక్స్ అంటారు. సోలార్ అంటే సూర్యుని ద్వారా వచ్చే కిరణాలను వాడుకుని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయటం అనమాట. సో దాని నుంచి చదివాను, లాట్ ఆఫ్ కోర్సెస్ తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని కొంతకాలం బిజినెస్ పెట్టి అది నడవక మానేసి ఇప్పుడు బర్గన్ కమ్యూనిటీ కాలేజీలో టీచ్ చేస్తున్నానండి. కృష్ణ గారు, మనం మీరు చదివినటువంటి సోలార్ ఫోటో వాల్టైస్ గురించి మాట్లాడే ముందు మనకు కాల్ ఉన్నారు, కాల్తో మాట్లాడదాము. ఐజాక్ గారు మాట్లాడండి సార్. కృష్ణ గారు మీకు అందుబాటులో ఉన్నారు. హలో ఐజాక్ గారు మాట్లాడండి. కృష్ణ గారు అందుబాటులో ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి కృష్ణ గారు. నమస్కారం అండి. మీరు 1979 లో వచ్చామన్నారు, చాలా ఎర్లీ స్టే, ఆ టైంలో మీరు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ అవి చెప్పారు, చాలా సంతోషం. చాలా మీరు అంటే వచ్చిన కొత్తలో మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఏమైనా ఇబ్బందులు పడితే అవి ఏమన్నా షేర్ చేసుకోవాలా? నేను 2008 లో వచ్చానండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను కూడా మీకు లాగే కొత్తలో లాగే నేను కారెక్టర్ తెచ్చుకున్నానండి. కారపొడి తెచ్చుకున్నమాట. అప్పుడు నుంచి ఎవరిలో వచ్చాను, బాగా మంచు పడతా ఉంది. ఆ కారపొడి వేసుకు తింటా ఉంటే అసలు అందరినీ వదిలేసిన ఫీలింగ్ అవి గుర్తొచ్చి షేర్ చేసుకున్నాను, కాల్ చేశాను. నైస్ టు టాకింగ్ టు యూ సార్. సేమ్ హియర్ అండి. నా పేరు ఐజాక్ అండి. నా పేరు యాక్చువల్లీ ఫుల్ నేమ్ వచ్చి ఐజాక్ న్యూటన్. నాది నాలుగు సైంటిస్ట్ పేరు అనమాట, బట్ నేను సైంటిస్ట్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. టాకింగ్ ఫ్రమ్ బోస్టన్ మాసచ్యూసెట్స్. కృష్ణ గారు, మనం మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి మనం సోలార్ ఫోటో వోల్టాయిక్స్ మాట్లాడుతున్నాం. సో ఈ టాపిక్ ని మీరు హైలైట్ చేయడానికి కారణం ఏంటి? కారణం అనేది సన్ అనేది ఇండియాలోనూ ఇక్కడ ఒకటే, ఎక్కడ యూజ్ చేసిన టెక్నాలజీ ఇట్స్ సేమ్. సో కనుక కొన్ని కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయనుకోండి, కొన్ని కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనే వీలవుతాయి, మన అభివృద్ధి చెందిన దేశాల్లో వీలు పడవు. సో రెండిటికి, ఇండియాకి అమెరికాకి పనికొచ్చే టెక్నాలజీ సోలార్ అని చెప్పి అనుకున్నాను. నేను అనుకుని దాని గురించి స్టడీ చేశాను, చాలా కోర్సులు తీసుకున్నాను దాని గురించి. ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ నుంచి సర్టిఫికేషన్ ఉంది ఫర్ టీచింగ్ ద సోలార్. ఇప్పుడు మీరు ఆ కోర్సులు చేసి తర్వాత దాంట్లో ఒక సర్టిఫైడ్ క్యాండిడేట్ అయ్యారు. ఇప్పుడు మీరు గెస్ట్ ఫ్యాకల్టీగా ఎన్ని కాలేజీలు చెప్తున్నారు సార్?
ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటేనండి, బర్గన్ కమ్యూనిటీ కాలేజీలో టీచ్ చేస్తాను. మిగతా వాళ్ళు ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవరైనా కన్సల్టెన్సీ చూసి అడుగుతారు, చాలా మంది అడుగుతారు నన్ను, మేము ఇలా సోలార్ పెట్టుకుందాం అనుకుంటున్నాము, దే సీక్ మై ఒపీనియన్. నేను జనరల్గా నా ఒపీనియన్ ఇస్తాను వాళ్ళకి, డబ్బులేం చార్జ్ చేయను. ఓకే కృష్ణ గారు, ఇప్పుడు బర్గన్ కమ్యూనిటీ కాలేజీలో కాకుండా ఇవి కాకుండా మీరు వేరేగా ఆధ్యాత్మిక చింతనలు, మనం ఈ బ్రిడ్జ్వాడ టెంపుల్ లో ఒక యాక్టివిస్ట్ గా ఉన్నారని తెలిసింది. మీరు 14 ఏళ్ల నుంచి ఈ యాక్టివిస్ట్ ఉన్నారు, సో ఈ ఆధ్యాత్మిక చింతన వైపు మీరు రావడానికి కారణాలు ఏంటండి? అంటే కారణం అంటే ఏం లేదండి, చిన్నప్పుడు మా ఆవిడ కూడా బాగా ఎక్కువ ఇంట్లో పూజలు చేస్తూ ఉంటుంది, అదొక కారణం. రెండోది ఏమన్నా, మా చిన్నప్పుడు మా మదర్ కూడా ఈ రామాలయాలకు వెళ్ళటం, అన్ని పూజలు చేయటం, యాజ్ ఎ చైల్డ్ ఐ ఆల్వేస్ హంగ్ అరౌండ్, ఐ మీన్ ఆ మా అమ్మతో ఎక్కడికి వెళ్ళిన పూజలకి పునస్కారాలకి అన్నిటికీ వెళ్తూ ఉండేవాడిని. సో అందరు పిల్లలాగానే నాకు అదొక అలవాటు చొప్పున అలవాటు అయిపోయింది. సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టెంపుల్ అనేది ఒక కమ్యూనిటీ సర్వీస్ కూడానండి, అంటే దైవ ప్రార్థన దైవ పూజ ఒకటైనా కానీ ఈ టెంపుల్ అనేది అందరి కమ్యూనిటీని ఒకసారి చేరుస్తుంది. సో చేర్చడం వలన, మీరు వెళ్ళటం వలన మీకు ప్రశాంతత కలుగుతుంది, స్నేహితులు ఏర్పడతారు, బోల్డంత సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. సో దానివల్ల, మూడింటి వలన నేను గత 14 ఏళ్ళుగా ఈ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఉందండి బ్రిడ్జ్వాటర్లో, న్యూజెర్సీలో. సో దానిలో ఇన్వాల్వ్ అయ్యి స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ దేర్. సో ఈ బ్రహ్మోత్సవాలనే కానీ తర్వాత ఈ చాలా రకాల ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ మీరు దగ్గర నుండి చూసుకోవడం అంటే నేను ఒక్కనే కాదండి, ఇట్స్ అన్ఫేర్ ఫైసే నేను ఒక్కనే అంటాం. 25 మంది ట్రస్టీలు ఉన్నారు, బోల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ వాలంటీర్స్ ఉన్నారండి, ఐఎమ్ ఓన్లీ చిన్న పార్ట్ అందులో. అంతేగాని దేవుడి కార్యక్రమానికి చాలా మంది వస్తారండి. సో ఈ బ్రిడ్జ్ వాటర్ వెంకటేశ్వర టెంపుల్ గురించి మీకు తెలిసింది చెప్పండి, అంటే ఐ మీన్ అక్కడ ఎలా స్టార్ట్ అయింది అక్కడ? ఇది 1989 అండి. 1989 ఒక చర్చి ఉండేదండి, అరౌండ్ 2 ఎకరాల చర్చి. 2 ఎకరాల చర్చి మరి కారణాలు ఏమో నాకు తెలియదు కానీ అప్పుడు ఇది ఈ చర్చి వేలంకి వెళ్ళిందండి. వేలంకి వెళ్తే అప్పుడు వేలంలో మన భారతీయులు ఇండియన్స్ ప్రైమర్లీ తెలుగు వాళ్ళు ఉన్నారండి అప్పుడు, తర్వాత కొరియన్స్ వీళ్ళిద్దరూ జడ్జి ముందు వేలం పాడారండి. అది 400 అయిందండి, 400,000, 500,000, 600,000 బిడ్ రేట్ పెరుగుతూ ఉందండి. ఎందుకంటే వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ కొరియన్స్, దే వాంట్ టు బిల్డ్ దేర్ ఓన్ చర్చ్. వాళ్ళు వచ్చారు, మా నాన్న తిందు టెంపుల్ కట్టుకోవడానికి మనం వెళ్ళాము. వెళ్తే అప్పుడు ఆల్మోస్ట్ 850,000-900,000 ఆగిందండి, ఇక వాళ్ళు బిడ్ ఆపేశారు. సో ఆ స్థలము చర్చి, 2 ఎకరాల స్థలము చర్చి మన ఇండియన్స్ కొన్నారండి. కాకపోతే ఇది వేలం పాఠం వేయటం వలన మనకి డబ్బులు ఏమిటో కట్టాల్సి వచ్చింది. అదే 400,000 దగ్గర ఉన్న తీసుకుపోయి మీరు 900,000 వేలం పాఠం. సో ఒక 48 అవర్స్ లో మనకి అంత డబ్బు కావాల్సి వచ్చింది. చాలా మంది ధర్మకర్తలు వాళ్ళు వీళ్ళు లోన్గా ఇచ్చారు, 200,000, 150,000, చాలా మంది $1,000, $2,000 అలా ఇచ్చి ఓవర్ నైట్ 48 అవర్స్ లో అంత డబ్బు కలెక్ట్ చేసి జడ్జి కడితే మనకి ఆ 2 ఎకరాల స్థలం దొరికిందండి. తర్వాత దాన్ని ఇక తర్వాత నెమ్మది నెమ్మదిగా పక్క స్థలాలు కొని ఇప్పుడు ఈ రోజు 25 ఎకరాల పైన ఉందండి టెంపుల్ కింద స్థలం. ఓకే అండి కృష్ణ గారు, మనం ఈ బ్రిడ్జ్వాటర్ టెంపుల్ గురించి మాట్లాడుకునే ముందు మనకు కాల్ ఉన్నారు, ప్రతాప్ ఫ్రమ్ డెట్రాయిట్. ప్రతాప్ గారు మాట్లాడండి, కృష్ణ గారు మీకు అందుబాటులో ఉన్నారు. హాయ్ కృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే ప్రతాప్ గారు. హాయ్, నేను 2008 లో వచ్చానండి యుఎస్ కి. సేమ్ మీ ప్రొఫెషన్ కెమిస్ట్రీ, లైక్ ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేశాను అండ్ దెన్ స్టడీడ్ మై PhD. కాకపోతే కొన్ని కారణాల వల్ల లైక్ ఐ హావ్ టు డిస్కంటిన్యూ ఫ్రమ్ ఇట్. ఇప్పుడు ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ జాబ్స్ యాక్చువల్లీ కెమిస్ట్రీలోనే, నా మేజర్ ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ. బట్ కొంచెం మార్కెట్ అంటే ఈ కెరియర్ గైడెన్స్ లాంటివి ఏమన్నా కొంచెం చెప్తారా, ఎలా జాబ్ వెతుక్కోవాలి, ఎలా లైక్ యునో మీ కొన్ని సజెషన్స్ లైక్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్. ఎనలిటికల్ కెమిస్ట్రీ అన్నారు కనుక, ఎనలిటికల్ కెమిస్ట్రీలో చాలా జాబ్స్ ఉన్నాయండి.
ఇప్పుడు మీరు కొన్ని కొన్ని స్పెషలైజ్డ్ జాబ్స్ ఉన్నాయండి, మ్యాస్ స్పెక్ట్రోమెట్రీ అని, హెచ్పిఎల్సి అని, అలాంటి జాబ్స్ మచ్ మోర్ రెడీలీ అవైలబుల్ అండి, ప్రతి వాళ్ళకి కావాలి. సో లేదు అంటే కొంతమంది అయితే డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి చూసారా, మెడికల్ ల్యాబ్స్, వాటిలో కూడా జాబ్స్ ఉన్నాయండి. అంటే మీరు లొకేషన్ బట్టి అండి, ఇప్పుడు మన న్యూజెర్సీ అనుకోండి, న్యూజెర్సీలో బోల్డ్ అండ్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, అలాగే మీరు మిగతా చాట్ల కూడా న్యూజెర్సీ ఫార్మస్యూటికల్ కంపెనీస్ కానీ ఎలక్ట్రికల్ ల్యాబ్స్, ఎన్విరాన్మెంటల్ ల్యాబ్స్, వీటిలో ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ బాగా జాబ్స్ ఉన్నాయండి నాకు తెలిసినంత మట్టుకి. సో లేకపోతే నాకు ఫోన్ చేయండి, నాకు ఏదైనా కాంటాక్ట్స్ ఉంటే మీకు ఇస్తాను, నంబర్ ఉంది కదా, నంబర్ ఇస్తున్నాను లేదో తెలియదు నాకు, నంబర్ ఇస్తే టీవీ ఫైవ్ వాళ్ళకి ఫోన్ చేసినా కానీ నంబర్ ఇస్తారు, ఫోన్ చేయండి, నేను ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ కెన్. సో కృష్ణ గారు, మన ప్రతాప్ గారు అడిగినట్టుగానే చాలా మంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి కోర్సు ఇప్పుడు కెమిస్ట్రీ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, ఇప్పుడు ప్రతాప్ గారిని తీసుకుని నుంచి హైదరాబాద్ తీసుకున్న వాళ్ళు కెమిస్ట్రీలో పిహెచ్డీ చేశారు వచ్చారు ఇక్కడికి, కానీ వచ్చిన తర్వాత ఎటువంటి రూట్స్ ఎదుర్కోవాలి, ఎటువంటి జాబ్స్ లోకి వెళ్ళాలనే దాని గురించి ఇంకా వాళ్ళకి ఒక క్లియర్ అంత క్లౌడీగా ఉండి ఒక క్లియర్ విజన్ లేకుండా ఉంది, అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఏమైనా సలహాలు ఉన్నాయా? అంటే సలహాలు అంటే నెంబర్ వన్, అందరూ కెమిస్ట్రీ చదువుతారండి, అందరూ మంచి డిగ్రీలే. మీరు ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేస్తారు, ఆ ట్రైనింగ్ మన వాళ్ళకి తక్కువ అండి. ఐ మీన్ ఇండియా డైరెక్ట్గా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి, ఐ కాంటాక్ట్స్ ఎలా పెట్టుకోవాలి, వాళ్ళ క్వశ్చన్కి ఎలాగా సమాధానం చెప్పాలి, వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఉండేటట్టు చూడాలన్నమాట. అందుకని మనకి ఇంటర్వ్యూ స్కిల్స్ లేకపోవడం వల్ల చాలా మంది ఫెయిల్ అవుతారండి. టెక్నికల్లీ వెరీ కాంపిటెంట్, వెరీ స్ట్రాంగ్గా ఉంటారు, కాదా ఇంటర్వ్యూ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ అంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అవి లేకపోవటం వల్ల కొంతమందికి జాబ్స్ లో ఫెయిల్ అవుతారండి. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏమన్నా ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ లేకపోతే ఏమైనా మోటివేట్ క్లాసులు తీసుకోవడానికి ఏమైనా నేను ఆలోచించానండి, యాక్చువల్గా ఇండియాలో పెడదామని నేను మా కంపెనీ ద్వారా బోల్డ్ అనే కోర్సులు తీసుకున్నాను నేను, ఇలాంటివే గ్రూప్ ఇంటర్వ్యూలు ఎలా చేయాలి, వన్ ఆన్ వన్ ఇంటర్వ్యూలు ఎలా మాట్లాడాలి, ఎలా ట్రైనింగ్ పొందాలి అని చేశాను అనుకున్నాను, కానీ బట్ ఫర్ సమ్ రీజన్ ఐ నెవర్ మెటీరియలైజ్డ్. వాంటెడ్ టు డెవలప్ ఎ సాఫ్ట్ స్కిల్స్ కోర్స్. సేఫ్ అదా, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తారు చూడండి, నాకు నా కంపెనీలో ఇది ఎవరో చెప్పింది అనుకోండి నాకు, ఐ మే బి రాంగ్, ఆయన అమృతాంజన్ వాడుకునేవాడు అంటండి ఆఫీస్ లో తలనొప్పికి వస్తే. అమృతాంజనం అనేది మనకి తమటే ఇండియన్స్ కనుక తెలిసిపోతుంది, పక్కన క్యూబికల్లో ఉన్న అమ్మాయికి తెల్లమ్మాయికి ఇదేంటో తెలియదు కదా. షీ వెంట్ అండ్ కంప్లైంట్, వన్ డే ఒప్పుకుంది ఊరుకుంది, రెండు థర్డ్ డే ఒప్పుకుంది, ఫోర్త్ డే షీ వెంట్ టు ద మేనేజర్ అండ్ టోల్డ్ దిస్ గై వేరింగ్ సమ్ పర్ఫ్యూమ్ విచ్ ఐ కెనాట్ స్టాండ్ అని. సో అలా కొన్ని కొన్ని స్కిల్స్ నేర్చుకోవటం మంచిదండి, మనం కూడా రాగానే మనకి ఇండియాలో ఇవన్నీ చెప్పరు, బట్ కొంతమంది బాగా తెలుసుకుంటారు ఈజీగా, కొంతమంది కష్టం. సో మీరు అన్నట్టుగానే ఇప్పుడు చదువుకుని వస్తేనే కాదు, వచ్చిన తర్వాత ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చాలా ముఖ్యం అంటారు. అదే ముఖ్యం. సో సార్, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి తర్వాత ఈ వీటి గురించి మాట్లాడుకునే ముందు మనకు కాలర్ ఉన్నారు, మూర్తి గారు ఫ్రమ్ న్యూజెర్సీ నుంచి. మూర్తి గారు, కృష్ణ గారు మనకు అందుబాటులో మాట్లాడండి. హలో సార్, నమస్కారం కృష్ణ గారు. నమస్కారం మూర్తి గారు. బాగున్నారండి? బాగున్నానండి. నేను కూడా న్యూజెర్సీ వాస్తవండి. మేము న్యూజెర్సీ లో ఉంటాము. చెప్పండి. బాగున్నారండి. సో అదే మీరు బ్రిడ్జ్ వాటర్ లో ట్రస్ట్ అన్నారు కదా, సో ప్రతి మేము కూడా ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటామండి బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ కి. అవునా? ఐ థింక్ ఈ బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ ఐ థింక్ న్యూ ఇయర్ మా ఉద్దేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్స్ అని నా ఫీలింగ్ అండి. ఏ ఈవెంట్ అండి? ఏమండి? ఏ ఈవెంట్ బెస్ట్ అన్నారు? న్యూ ఇయర్ ఈవెంట్ అండి. న్యూ ఇయర్, మనకి న్యూ ఇయర్ ఈవెంట్ చాలా అద్భుతంగా చేస్తారు బ్రిడ్జ్ వాటర్ లో. అవునండి. పార్కింగ్ దగ్గర నుంచి బస్సు అంతా పెట్టి అది సార్. ఇంకొక చిన్న మామూలుగా ఒక చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి. అంటే నా ఒక చిన్న ఒక షేర్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడ ఒక మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి వాడు ఉన్నాడండి, మామూలుగా ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉన్నాడు. వాడు ఒకసారి వాడు నరే నువ్వు తెలుగు మాట్లాడాలా అని చెప్పాను ఆడికి. వాడు ఒక మాట అన్నాడు, నేను ఇక్కడే పుట్టాను,
నేను తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అని నచ్చు నాతో అన్నాడు. మామూలుగా ఎటువంటి మామూలుగా అప్పుడు అన్నప్పుడు నాకు ఒకసారి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనిపించింది. మీరేమన్నా మీ ఉద్దేశం ఏంటండి, అంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుగు భాష దాని మీద మనం ఏ విధంగా హౌ కెన్ యూ కన్విన్స్ దెమ్ దట్ వాళ్ళు తెలుగులో మాట్లాడాలి అని ఏ విధంగా చెప్పగలంటారండి? కాకుండా కానీ ఇప్పుడు ఇప్పుడు మిగతా నాలుగైదు భాషలు నేర్చుకుంటే ఇది సైంటిఫికల్ గా ప్రూవ్ అండి, ద మోర్ లాంగ్వేజెస్ యూ స్పీక్ యువర్ బ్రెయిన్ డెవలప్స్ మచ్ మోర్. సో అందుకని ఈ దేశంలో కూడా ప్రతి స్కూళ్లలోనూ దే హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, కానీ ఇంగ్లీష్ ఎదుటి నేర్చుకుంటారు అనుకోండి అది కాక ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో ద సమ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియాలో ఐదారు లాంగ్వేజెస్ మాట్లాడతారు. సో సమ్హౌ ఇట్స్ ప్రూవెన్ సైంటిఫికల్లీ దట్ ద మోర్ లాంగ్వేజెస్ యూ స్పీక్ యువర్ బ్రెయిన్ డెవలప్స్ దట్ ఫాస్టర్. అది చెప్పండి మీ బాబుకి. బాబు గారు ఓకే కృష్ణ గారు, ఇవాళ మీరు చాలా విషయాలు మాత్రం షేర్ చేసుకున్నారు. ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్ చెప్పండి. ఇప్పుడు వచ్చే కొత్త స్టూడెంట్స్ కానీ మీరు ఇందాక అన్నారు సాఫ్ట్ స్కిల్స్ కానీ టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి, వీటి గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ఏమన్నా స్పెషల్ ఆలోచన కానీ మీకు ఏమన్నా ఇక్కడ అమెరికాలో పెట్టాలని ఆలోచన మీకు ఏమన్నా ఉన్నాయా? అంటే ఎవరన్నా దొరికితే అది మంచిదండి. యాక్చువల్గా అప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయనుకోండి, ఇన్ఫోసిస్, విప్రో, వాళ్ళకి ఇంటర్నల్ గా మీరు ఒకసారి హైర్ చేసిన తర్వాత వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేయడానికి వాళ్ళు చేస్తారు. అలా లేని వాళ్ళు వస్తారు అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా అక్కడ పిహెచ్డి అయిపోయింది అక్కడికి వచ్చేసాను, సో నాలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇన్స్టిట్యూషన్స్ నాకు తెలిసిన మట్టుకు లేవు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మేబీ 1 month కోర్స్ ఆర్ 2 months కోర్స్ ఆర్ 1 week హౌ టు గివ్ ఎ షేక్ హ్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్. ద స్టార్టింగ్ యువర్ పీపుల్ సే హౌ యూ గివ్ యువర్ షేక్ హ్యాండ్ డిటర్మిన్స్ whether you are getting the job or not. Okay, so shake hand batti vallu enta stability ga unnaro job ki evadu exactly right gaani avasam. Thank you so much Krishna garu, meeru master day gurinchi chaala vishayalu share chestunnaru ante mean kottaga vache students gaani kottaga vache job holders gaani meeru che salahalu chaala impressive vallaki. So ivala meeru maaku cheppina vishayalu chaala thanks andi. So idandi ivaldi mana NRI guest live show. తిరిగి రేపటి ఎస్ఎన్ఆర్ఐ గెస్ట్ లైవ్ షో తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.